వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. విఎల్ పురం రాజమండ్రి రూరల్ పార్టీ కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయాభిలాషులు పాల్గొని చందన నాగేశ్వరకు పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంతో పాటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ కేక్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చర్చి పాస్టర్లు ప్రార్థనలు చేశారు. ఇక వచ్చే ఏడాది ఎమ్మెల్యేగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలని పలువురు ఆకాంక్షించారు. రూరల్ నియోజకవర్గంలో అన్ని మండలాలు, గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయాభిలాషులు, వార్డు ఇన్ఛార్జీలు వేలాదిగా తరలివచ్చి చందనకు శుభాకాంక్షలు తెలియజేశారు. اللهم رب جل وعلا الصلاه من سرت ربنا وتقبل دعاء اے اللہ پاپردگار عالم ابھی بھی اللہ جو جناب چندن ناگیشور صاحب کے پیدائش کے موقع پر یہاں پر تمام لوگ حاضر ہیں اے اللہ پروردگار عالم ہمارے حاضری میں غلطی ہو تو معاف عطا فرما کر جناب چندن ناگیشور صاحب کو مولا ہدایت عطا فرما اے اللہ ان کی ہدایت عطا فرما کر مولا جو آج ان کی برتھ ڈے پروردگار عالم اے اللہ اس خوشی میں جو کچھ بھی శుభ సందర్భంగా మా ముస్లిం సోదరులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. ఇటీవల నామవరం ఇమామ్గా పనిచేస్తున్న ఆలీషా గారు ఒక యాక్సిడెంట్ గురైతే ఆయన్ని నేనున్నాను అని వచ్చి పరామర్శించి మళ్ళీ ఈరోజు ఆయనకి తోచిన ఇమాంగా విధులు నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడు అలీషాకి మసీదులో ఒక నెల రోజుల క్రితం పొరపాటున జారిపడి కాలికి యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ కూడా జరిగింది, సర్జరీ జరిగితే. ఆ విషయాన్ని మన రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గారి దృష్టి నేను చెప్పిన వెంటనే స్వయంగా ఆయనే మనందరం కలిసి వెళ్దాం, అలీషా గారి కుటుంబాన్ని కలుద్దాం, అలీషాకి నైతికంగా ధైర్యాన్ని ఇద్దాం, వారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా నేను సాయం చేయడంతో పాటు ప్రభుత్వం తరఫున ఏవైతే ఆయనకి అందాల్సినవి ఉన్నాయో అన్ని రకాలుగా సాయం చేసి మన ముస్లిం సోదరుల కుటుంబాన్ని ఆదుకుందామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం మొన్న శుక్రవారం నాడు ఆయన తన గ్రామంలోని నాయకులందరితో కలిసి చందన నాగేశ్వర్ గారు, అలీషా గారు ఇంటికి వచ్చారు. వారిని పరామర్శించారు, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా నాగేశ్వర్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అలీషా గారిని తీసిరండి మాట ప్రకారం నేను వారికి సాయం చేస్తానన్నట్టు ఈరోజు ముస్లిం సోదరులందరూ రావడం జరిగింది. మీరు చేసిన మీరు చెప్పిన మాటని కానీ మీరు చేసిన సాయాన్ని కానీ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఎప్పటికీ మర్చిపోదండి. ఇన్షాల్లా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ గెలుపు కోసం మేము అందరం ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తాం.